ఖరీదైన బైకులు చోరీ చేస్తున్న ఇతర నిందితులను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం వీరభద్ర నగర్కు చెందిన ఎర్రవరపు సత్యనారాయణ, గుత్తాల నవీన్ కుమార్లు ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను చోరీ చేసి వాటిని తక్కువ ధరకు అమ్ముతూ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇద్దరు నిందితులు సుమారు 29 మోటార్ సైకిళ్లు చోరీ చేశారని డీఎస్పీ తెలిపారు. బొమ్మూరు సీఐ లక్ష్మణ్ రెడ్డి, ఎస్ఐలు ఏ శివాజీ, కే జగన్ మోహన్ రావు, ఆర్ శివాజీ, రమేష్ సహకారంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరో 18 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని డీఎస్పీ సంతోష్ తెలిపారు. నగరంలో దానయ్యపేట, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను నిందితులు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. రాజమండ్రి అర్బన్ జిల్లాలో గత కొంతకాలంగా ఈ బైక్ థెఫ్ట్లు జరుగుతున్నాయండి. ఈ బైక్ థెఫ్ట్ మీద మనం ప్రత్యేక సీసీఎస్ టీమ్స్, అలాగే లా అండ్ ఆర్డర్ నుంచి కూడా టీమ్స్ పెట్టి ముద్దాయిలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. నిన్న మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంతమంది తిరుగుతూ ఉంటే వాళ్ళు పట్టుకున్నాము. వాళ్ళని వెరిఫై చేయగా ఎర్రవరపు సత్యనారాయణ, అలాగే గుట్టేటి నవీన్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఈ సిటీలోని, టౌన్లోని, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని బైక్స్ దొంగతనం చేసి ఈ తక్కువ హ్యాండ్కి, ఈ సెకండ్ హ్యాండ్కి తక్కువ రేట్కి అమ్మేస్తున్నారండి. వీళ్ళ నుంచి సుమారుగా మేము 29 బైక్స్ వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. 29 బైక్స్, అందులో సుమారుగా ఇప్పటివరకు 11 బైక్స్ రికవర్ చేసాము. ఇంకా 18 బైక్స్ రికవరీ చేయాల్సి ఉంది. ఇవి కూడా రికవరీ చేస్తాము. వాళ్ళైతే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించామండి. ఇద్దరండి, ఎర్రవరపు సత్యనారాయణ, గుట్టేటి నవీన్ కుమార్ని ఇద్దరిని అరెస్ట్ చేశాము. అందులో గుట్టేటి నవీన్ కుమార్కి గతంలో కూడా ఒక కేసు ఉంది, గుడౌన్లో కేసు ఉంది. వీళ్ళందరినీ కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించామండి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, టౌన్లోని వాళ్ళ ఇద్దరు. 11 బైక్స్ రికవర్ చేసాము. ఇంకా 18 బైక్స్ రికవర్ చేయాల్సింది, అది కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు దానికి సంబంధించి కేసు